విశ్వక్ సేన్ పూర్తి స్థాయి మాస్ హీరోగా చేసిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ర్యాగ్స్ టు రిచెస్ కథలు, ఒక ప్రాంతం కేంద్రంగా పగలు ప్రతీకారాల ఆధారంగా ఇప్పటికే ఎన్నో కథలు సినిమాలుగా వచ్చేశాయి. ఈ రెండింటినీ కలిపి తీసిన సినిమానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ గురించి శృంగవరపు రచన అందించిన రివ్యూ ఇప్పుడు చూద్దాం. గోదావరి లంక గ్రామంలో ఊహ తెలిసేసరికి తల్లిదండ్రులను పోగొట్టుకున్న రత్నాకర్ కథ ఇది. అవసరాలకు మనుషులను వాడుకోవడం రత్నాకర్ నైజం. అలాంటి వ్యక్తి అధికారం కోసం ఎంతవరకు వెళ్లాడన్నది ఈ కథలో ఒక కోణమైతే, ఈ కత్తికట్టే ఆచారం రత్నాకర్తో ఎలా ముగిసిపోయిందో, దానికోసం అతడు ఏం చేశాడన్నది మరొక కోణం. రత్నాకర్ని ఆ ఊరి రాజకీయవేత్త కూతురు ఎందుకు ప్రేమించింది, ఆమె తండ్రి అతడి చేతుల్లోనే ఎందుకు చనిపోయాడు, రత్నాకర్ తన సొంత గ్యాంగ్లోని స్నేహితులను వారి పిల్లలను ఎందుకు చంపాలనుకున్నాడు, భార్యకు ఇచ్చిన మాట తప్పి మరో హత్య ఎందుకు చేశాడు, అసలు రత్నాకర్ ఇలా ఎందుకు తయారయ్యాడు, చివరికి అతనిలో మార్పు వచ్చిందా లేదా అన్నది ఈ కథ. ఈ సినిమా కథలో ఎక్కడ సాగతీతలు లేవు. కథ వేగంగానే ముందుకు నడుస్తుంది. కానీ ఇప్పటికే ఇలాంటి తరహా కథలు చాలా రావడం వల్ల పాత కథనే మళ్లీ చెబుతున్నట్లు అనిపించింది. రత్నాకర్ పాత్రలో విశ్వక్ సేన్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. డైలాగ్ డెలివరీ, టైమింగ్, బాడీ లాంగ్వేజ్, పాత్ర మనస్తత్వానికి తగ్గట్టు ఎమోషన్స్తో మెప్పించడంలోనూ విశ్వక్ సేన్ సక్సెస్ అయ్యాడు. అలాగే రత్నా పాత్రలో అంజలి నటన సినిమాకు బలమైంది. ఫస్ట్ హాఫ్ వరకు బాగుంటుందన్న ఫీల్ కలిగించే ఈ సినిమా సెకండ్ హాఫ్లో మామూలుగా మారిపోతుంది. చాలా సన్నివేశాలు సందర్భాలు జోడించడంతో సినిమా కథకు బలంగా ఉండే ప్రధాన పాత్రల స్క్రీన్ టైం కుదించినట్టయింది. గ్యాంగ్స్ కేంద్రంగా వచ్చే సినిమాల్లో ఎత్తులు పైఎత్తులు ఎంతో ఉత్కంఠను కలిగిస్తాయి. కానీ ఈ కథలో కేవలం క్షణికావేశంతో బలమైన ఉద్వేగపూరిత నేపథ్యం లేకుండా దాడులు చనిపోవడాలు ఉండటం వల్ల కథతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. సాయి కుమార్, నాజర్ లాంటి పాత్రల నటన చాలా పరిమితమైనట్టు అనిపిస్తుంది. ఈ కథలో సాగతీత లేకపోయినా ప్రేక్షకులకు చాలా సన్నివేశాల్లో ఎమోషనల్ స్పేస్ కూడా ఉండనంత వేగంగా కథ ముందుకు జరిగిపోతుంది. మాస్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండాలన్నది కమర్షియల్ సినిమా సూత్రమే అయినా అది కథను పక్కదారి పట్టించేలా ఉండకూడదు. అలాగే కత్తి కట్టే ఆచారం గురించి కూడా కథ లోతుగా లేకపోవడం, ఓ గ్యాంగ్కు ఉండే ప్రత్యేక శైలి కూడా లేకుండా ఉండటం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. కథలో సస్పెన్స్ సన్నివేశాల్లో సినిమాటోగ్రఫీ ప్రభావశీలంగా కొన్ని ఫ్రేమ్స్లు ఉండకపోవడం కూడా ఈ సినిమాకు ఇంకో మైనస్ పాయింట్. మామూలు కథలైనా మనుషుల్లో ఉండే పగ ప్రతీకారం స్వార్థం లాంటి భావోద్వేగాలు ఎప్పటికీ ఆసక్తిని కలిగిస్తూనే ఉంటాయి. తీవ్రమైన పాశవిక ఉద్వేగాలు ఉన్న రత్నాకర్ పాత్ర స్వార్థం తన గురించి మాత్రమే ఆలోచించుకునే తత్వం నుండి జరిగే ట్రాన్సిషన్ను చూపించడంలో కూడా సినిమా బలహీనపడింది. కథలో జాగ్రత్త తీసుకోవడంతో పాటు స్క్రీన్ ప్లే దశలో కథలో ఉండే బలమైన ఎమోషన్స్ ప్రేక్షకుల మనసుల్లో రిజిస్టర్ అవుతాయా లేదా అనేది తెలుసుకోవడం కూడా సినిమా సక్సెస్ను నిర్ణయిస్తుంది. అది గ్రహించడంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తడబడినట్టు అనిపిస్తోంది.